ప్రేమించాలి అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే ప్రేమించడమే కరెక్ట్ ప్రేమించే ముందు ఇదివరకు పెళ్లి చేసే ముందు ఆలోచించేవాడు ఇప్పుడు ప్రేమించే ముందు ఆలోచించండి ఎందుకంటే సినిమాలలో హీరోలు లేకపోతే విలంలో అక్కడ కథ వేరుగుంటుంది ప్రేమించేయచ్చు ఆ తర్వాత వదిలేయచ్చు అవసరమైతే తిట్టే కానీ హీరో రిలైజ్ అయిపోతాడు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు ఆ తర్వాత బాధలు ఎన్ని సిల్లీ సినిమాటిక్స్ నిజ జీవితంలో సాధ్యం కాదు అబ్బాయి అమ్మాయి అమ్మాయి ప్రేమించిన తర్వాతన కమిట్ అవుతుంది అంటే ప్రేమించే టైంలో అబ్బాయి తన పట్ల అట్రాక్షన్ చూపెడుతుంది ఆ తర్వాత వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ స్టేటస్ అంటే భవిష్యత్తు అవసరం చూసుకుంటుంది భవిష్యత్తులో తను పోషించగలడా లేదా అన్నటువంటి తను వెల్ సెటిల్డ్ అయితే ఆవారాగా తిరిగే తిరిగేటటువంటి టైంలో ప్రేమ టైంలో ఆవారాగా తిరిగేవాడు కావాలి పెళ్లి టైంకి మాత్రం కెరీర్లో నెంబర్ వన్ ఉండాలి వీటి వలన అబ్బాయిలేమో అట్లా కాదు అమ్మాయి మనకి పడిపోయిందిరా అనేటువంటి మెంటాలిటీతో అమ్మాయి వెనకాల తిరిగేస్తున్నారు అప్పటిదాకా అద్భుతమైన తమ కెరీర్లని నాశనం చేసుకున్నారు చదువుల్ని కూడా తద్వారా ఈ ప్రేమ మైకంలో పడిపోయి వాళ్ళు వెనకాల తిరుగుతున్నారు అమ్మాయి తర్వాత కెరీర్ బాగున్నవాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడగానే విధ్వంసాలు లేకపోతే చంపేడాలు చేస్తున్నారు తాజాగా బెంగళూరు సంఘటన ఇట్లాంటి దుర్మార్గమే పెళ్లికి తన కోపంతో యువకుడు యువతపై దారుణానికి ఒడిగట్టాడు ఆమె ఛాతి పొట్ట భుజం గొంతుపై ఇష్టానుసారంగా కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు మంగళవారం రాత్రి బెంగళూరు ఒమేగా హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థనలో జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది నిందితుడు పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు కథనం ప్రకారం లీలా పవిత్రది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జగన్నాథపురం గతంలోని కాకినాడలో ఒక టీవీ ఛానల్ న్యూస్ రైటర్గా పనిచేసింది బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో జనవరిలో అక్కడికి వెళ్ళింది ఆమె తల్లి రాధాకృష్ణవేణి గృహిణిగా తండ్రి అబ్బులు హ్యాచరీల వ్యాపారంలో ఉన్నారు వీరి ఏకైక కుమార్ లీలా పవిత్ర బాణాల దివాకర్ శ్రీకాకుళం జిల్లా నర్సనపేటమండలో రెల్లి వరస తండ్రి చిన్నబాబు రైతు తల్లి ముత్యాలమ్మ రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ప్రస్తుతం వీళ్ళు విశాఖలో నివాసం ఉన్నారు విశాఖలో ఎంఎస్సీ చదువుతుండగా లీలాకి దివాకర్కి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది దివాకర్ కూడా బెంగళూరులో లీలా పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం పొందాడు ఇద్దరు ఆఫీస్కి దగ్గరలోని దగ్గరలోనే పేయింగ్ గెస్ట్లుగా ఉంటున్నారు దివాకర్ వేరే కులానికి చెందినవాడు కావడంతో లీలాపవిత్ర కుటుంబం పెళ్లికి అంగీకరించలేదు తల్లిదండ్రులు మాట మీరి పెళ్లి చేసుకోలేని దివార్కి లీలా దివాకర్కి లీలా తేల్చి చెప్పింది అంతేగా దివాకర్ని దూరం పెడుతూ వచ్చింది అతని మొబైల్ నెంబర్ను కూడా బ్లాక్ చేసింది ఈ నేపథ్యంలో అతను మంగళవారం నాడు ఈ హత్యకి పాల్పడ్డాడు సహజీవనాలు చేస్తూ ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ ఇతను మర్డర్ చేశాడు ఇతని కుటుంబము రోడ్డును పడుతుంది అమ్మాయి కుటుంబము రోడ్డును పడుతుంది ఎవరు లబ్ధి పొందారు ఇందులో ఇక్కడ తల్లిదండ్రులు తప్పనాలా లేకపోతే వీళ్ళ ఆశల తప్పనాలా ఆలోచనలు తప్పనాలా ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అంశం